आंध्र प्रदेश मंत्रिवर्ग सीएम जगन मोहन रेड्डी अध्यक्षतन सचिवालय में सवेश में पल कीक निर्णय अमरावती राजधानी पैध असंपूर्ण निर्माण चर्च जी राजधानी पैध असंपूर्ति निर्माण पूर्ति एएमआरडीए को 3000 कोटल बैंक ग्यारंटी इच्छे कैबिनेट अंगीकार కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్టపరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఈజెడ్ పరిధిలోని 6 గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. వచ్చే 3 ఏళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా 45,000 రూపాయలు అందించనున్నారు. కడప జిల్లాలో 2 పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు గాని ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని అలాగే ముస్లింలు ఉన్నటువంటి బీసీ వర్గాలకు గాని అలాగే అగ్రవర్ణ పేదరికంలో ఉన్నటువంటి కాపులకు గాని ఇచ్చేటువంటి ఆర్థిక పరిపుష్టి చేయడానికి వారి కుటుంబాలకు ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళకి ఇస్తున్నటువంటి చేయూత కార్యక్రమం ఏదైతే ఉందో అలాగే వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ మాసం దాటిన దగ్గర నుంచి 2021-22 సంవత్సరం నుంచి అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి బ్రాహ్మణ వైశ్య వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం అగ్రవర్ణాలు మరియు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మిగతా అందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికీ ఆ అక్కచెల్లెలందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున రాబోయే 3 సంవత్సరాలు ఇన్నాక మనం చెప్పుకున్నట్టుగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కమ్మ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మలు వైశ్యులు వీరి ఇట్లాంటి క్షత్రియులు ఇట్లా ఆరి వైశ్య వీళ్ళందరికీ కూడా ఆ మాసంలో నవంబర్ మాసంలో పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. దాదాపుగా 6 లక్షల పైబడి లబ్ధిదారులు ఉంటారనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి అంచనా. అలాగే జనవరి మాసంలో 2022 అమ్మఒడి పథకం కింద 44 లక్షల పైబడి అమ్మఒడి పథకం కింద తల్లులకు లబ్ధి చేకూరేలాగా ఇవన్నీ కూడా క్యాలెండర్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ సంక్షేమ కాలమాన పట్టిక ద్వారా దాదాపుగా సరాసరి 8 కోట్ల పైచిలుకు మందికి అంటే పథకం ఒకళ్ళకి ఒక్కొక్క అంటే ఒక మనిషికి 2-3 రకాలుగా కూడా పథకాల ద్వారా లబ్ధి చేకూరడం ద్వారా మనం సంఖ్య చూసుకుంటే సుమారు 8 కోట్ల పైచిలుకు మంది వస్తుంది. ఈ 23 పథకాలు కాకుండా నెలవారీ ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ రేషన్ బియ్యం గాని ఆరోగ్యశ్రీ గాని అలాగే హాస్పిటల్లో వైద్యం చేసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత వారికి లభించేటువంటి ఆరోగ్య ఆసరా గాని చిన్నపిల్లలకి అందిస్తున్నటువంటి గోరుముద్ద గాని జగనన్న గోరుముద్ద గాని అలాగే సంపూర్ణ పోషణ పథకం లాంటి గాని అలాగే మొన్న అందించినటువంటి ఇంటి స్థలాలు గాని ఇలా ఈ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మిగతా వాటి ద్వారా అన్ని చూసుకుంటే కనుక